3టీటీవీ న్యూస్ కి స్వాగతం. మండల నియోజకవర్గ మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ, విద్యుత్తు, వాటర్ గ్రిడ్ అధికారులకు నేను తెలియజేయవలసినవి ఏమనగా, ఒక భారత రాష్ట్ర సమితి నేతగా ఈ మండల నియోజకవర్గంలో వివిధ గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఏ గ్రామంలో పోయినా నీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. అది మాటల్లో వర్ణించలేదు. కళ్ళ కనబడి మనం పోయి చూస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. వివిధ శుభకార్యాలనుకోండి, వివిధ కార్యక్రమాల మీద నేను గ్రామాలు తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలో ఒకటే సమస్య, నీటి సమస్య. మహిళలు కడవలు పట్టుకొని ఏడ ఇంత నల్ల వస్తుంటే, ఏడ ఇంత బావి కాడ ఉంటే వాళ్ళు అవస్థ, ఇంట్లో వంట చేసేది వదిలిపెట్టి పిల్లల్ని చూసుకునేది విడిచిపెట్టి నీళ్ల కొరకు పడే తపన చాలా దురదృష్టకరం. ఎప్పుడో మేము మనమందరము రాజకీయాల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఈ ప్రాబ్లం చూస్తుంటే, అసలు వాటర్ గత ప్రభుత్వంలో చేసిన వాటర్ గ్రిడ్ ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7000 మెగావాట్ల విద్యుత్ నుంచి 22000 మెగావాట్లు ఉత్పత్తి చేసి వదిలేసినటువంటి రాష్ట్రంని కరెంటు కూడా మెయింటైన్ చేయక కరెంటు ప్రాబ్లం వల్ల ఇటు వాటర్ గ్రిడ్ ఫెయిల్ అయిందని చాలామంది అంటున్నారు. కొన్ని ఏళ్ళలో వాటర్ ఉంటే కూడా కరెంటు రావట్లేదు, దానివల్ల కూడా నల్ల వస్తలేదు. అసలు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎవరికి ఫోన్ చేయి, ఎవరికైనా ఏ ఊళ్ళైనా ప్రాబ్లం ఉందంటే ఫోన్ చేస్తే ఎవరు కూడా ఫోన్లో సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు, బాధ్యతాయుతంగా మాట్లాడడం లేదు. వాళ్ళు తప్పించుకొని స్కిప్ అయ్యేటటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నది. మరి అభివృద్ధి అభివృద్ధి అని ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయితే ఉన్నది. మా మిత్రుడు, మా సోదరుడు శ్రీహరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా ఉన్న సంగమండ రోడ్లోనే వాస్తవంగా చూస్తే నవ్వొస్తున్నది. మా సోదరుడు ఎమ్మెల్యే అయిన తర్వాత పెద్ద పెద్ద పనులన్నీ మా ఎమ్మెల్యే గారి ఇంటి ముందర, ఎంత పెద్ద నాయకులు, ఎంతమందో మంత్రులు, ఎంతమందో వచ్చిపోతున్నారు, అభివృద్ధి అభివృద్ధి అని బాగా ఊదిపోయినరు. తీరా చూస్తే గ్రామాల్లో తిరుగుతూ ఉంటే తాగనికే నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. నేను మా ఎమ్మెల్యే గారి హౌస్ ఫుల్ అవుట్పుట్ నీళ్లు తీరా ఇక్కడ చూస్తే ఉంది. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్లు నాకు తెలిసి నియోజకవర్గంలో మా సోదరుడు శ్రీహరి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకసారి అధికారులు రివ్యూ పెట్టండి, 5 నెలలు అయింది, ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నేను ఎక్కడ చూడలేదు. రివ్యూ పెట్టంగా ఒక ప్రెస్ పరంగా చూడలేదు, ఒక మీడియా పరంగా చూడలేదు, ఎక్కడ చూడలేదు. అన్నీ మామూలు తిరుగుడు, మామూలు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం అనేది కాదు. ప్రత్యక్షంగా గ్రామాల్లో పోండి. ఈరోజు ప్రతి గ్రామంలో వాటర్ సమస్య ఎదుర్కొంటున్నారు, కరెంటు సమస్య ఎదుర్కొంటున్నారు, పంటలు కొన్ని ఎండిపోయినాయి, ఈరోజు ఇంకా కాలువలు కూడా ఇంకా కొన్ని రిపేర్ అయ్యి ఉన్నాయి. వీటిపైన అన్ని శాఖల అధికారులతో రివ్యూ పెట్టమని నేను కోరుతా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు, ప్రత్యక్షంగా పోయి చూడండి. చూసి తెలుసుకుంటే కానీ ఇది అర్థం కాని సమస్య. ఇది రాజకీయంగా నేను విమర్శించడం లేదు, మన వీద ప్రజల పట్ల కొద్దిగా దృష్టి పెట్టాలి. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో నేను గమనించేది ఏంటంటే అభివృద్ధి అనేటటువంటిది అక్కడక్కడ కొంత జరుగుతూ ఉన్నది. ఆ అభివృద్ధి ఏంటంటే చెరువుల ఒండు విషయంలో జరుగుతూ ఉన్నది, వాగుల ఉసుక విషయంలో జరుగుతూ ఉన్నది, కంకర్ల విషయంలో జరుగుతూ ఉన్నది. మన మక్తల్ నియోజకవర్గంలో చాలామంది బడాబడా నాయకులంతా అధికార పార్టీలో చేరి కొత్త కొత్త టిప్పర్లు, కొత్త కొత్త జేసీబీలు నియోజకవర్గంలో కనబడతా ఉన్నాయి తప్ప, ఒకవేళ మళ్ళీ ఇదే అభివృద్ధి అనుకుంటే అది మీ ఇష్టం. కానీ వాస్తవంగా ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే, ఈ ప్రజలకు నిజంగా మన మక్తల్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు సేవ చేయాలనుకుంటే మొట్టమొదట బీద ప్రజానీకానికి కావలసినటువంటి మినిమం సదుపాయాలపైన దృష్టి పెట్టమని నేను మా సోదరుడు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీహరి గారిని నేను కోరుతా ఉన్నా. ఇంకోటి, ఈ నియోజకవర్గంలో అధికారులంతా నిద్రపోతూ ఉన్నారు. అసలు వాళ్లకు వాళ్ళపైన ఒక రివ్యూ అనేది కూడా ఈ రోజు వరకు జరగలేదు. ఆరాం జీతాలు తీసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, కొందరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. అసలు ఎప్పుడు అధికారులు డ్యూటీకి వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. నేను ఈ పని చేయకుంటే నాకు డ్యూటీ పరంగా నాకు ఇబ్బంది అవుతుంది అనేటటువంటి భయము భక్తి అధికారులలో లేకుండా పోయింది. కాబట్టి నేను ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ముఖ్యంగా బీద ప్రజల పట్ల శ్రద్ధ వహించండి. వాళ్లకు మినిమం కావాల్సిన తాగునీటి విషయంలో కానీ, ముఖ్యంగా రైతులకు తాగునీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో, ఈ 3 విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.